నెలలోనైనా 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారు 3 అనే గురువు ఆధిక్యతలో జన్మించిన వారవుతారు. ప్రపంచ జీవిత చలన చిత్ర నిర్మాత అయిన పరబ్రహ్మ సృష్టిలో ఒకటి సృష్టి, ఒకటి స్థితి, ఒకటి లయ అన్న ఈ 3 ప్రధాన అంశాలున్నాయి. భూత, భవిష్యత్, వర్తమానాలని కాలాలు 3. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. ముల్లోకాలు, ముక్కోటి దేవతలు, కవిత్రయం అనే 3 అయిన గురు సంకేత సంఖ్య విశిష్టంగా అలరారుతోంది. వీరు ఆత్మవిశ్వాసం కలవారు, కృషిలో గొప్పవారవుతారు, గొప్ప నాయకులుగా కీర్తింపబడతారు, రాజకీయంగా ఎదుగుతారు, ఇతరులకు ఉపయోగపడే గొప్ప సంస్కారం ఉన్నవాళ్ళు, దైవభక్తి, దేశభక్తి కలవారు, గొప్ప కృషివలులు. ప్రేమ, సహనం, భక్తి, నిజాయితీ వంటి గుణాలు వీరికి సహజంగా ఉంటాయి. పెద్దల మాటలను గౌరవిస్తారు, విశ్వాసపాత్రులు. వీరు వెళ్ళిన చోట్లలో ఖ్యాతి పొందుతారు. సత్యసంధతలో మేరుపర్వతం వంటి వారు. పెద్దలను గౌరవిస్తారు, చిన్నలను అభిమానంతో చూస్తారు. సలహాలను ఇవ్వడంలో గొప్ప ప్రతిభావంతులు. వెనుకంజ వేయని కృషి చేయగలవారు. బుజ్జగిస్తూ, ఆజ్ఞలనిస్తూ పనిచేయడంలో సిద్ధహస్తులు. పుష్పం వంటి సౌమ్య హృదయులు. దుఃఖంలో బాధపడే వారిని ఆదుకునే సహృదయులు. నీతి, నిజాయితీలతోనే ఏ పనినైనా చేస్తారు. దేశభక్తి కలవారు, మాతాభిమానం కలవారు, ఆధ్యాత్మిక జీవితాన్ని కోరి వరిస్తారు. పరమత సహనం కలిగి ఉంటారు. ప్రాచీన సిద్ధాంతాలను, ఆచార వ్యవహారాలను గౌరవిస్తారు. కొత్త నాగరిక మార్పులను వెంటనే స్వీకరించరు. పెద్దలను, గురువులను అనుసరిస్తారు. స్వబుద్ధితో ఏ పనినైనా చేస్తారు. అన్నింటినీ న్యాయ మార్గంలోనే సాధిస్తారు. సాయం అడిగి తమను చేరిన వారికి తప్పక సాయం చేస్తారు. కానీ వీరు ఎవరినీ సాయం అడగరు, ఆశ్రయించరు. తమ సుఖదుఖాలను ఇతరులకు తెలియజేయనివ్వరు. రహస్యాన్ని రక్షిస్తారు. ఆత్మగౌరవం కలవారు, బుద్ధి సూక్ష్మత కలవారు, శాస్త్రజ్ఞానం ఉన్నవారు. తమ సొంత పనుల కంటే సమాజహిత కార్యాలకై ఎక్కువ శ్రమిస్తారు. పట్టువదలని కార్యదీక్షాపరులు. కళలలో అభినివేశం ఉన్నవారు. శ్రమ వల్ల, కృషి వల్ల, సుగుణాల వలన ఉన్నత పదవులు వీరికి వెతుక్కుంటూ వస్తాయి. వీరి మాటకు, ప్రవర్తనకు ప్రజలలో మంచి గౌరవం ఉంటుంది. నిచ్చెనల క్రమంగా జీవితంలో ప్రగతి సాధిస్తారు. దురాశ లేనివారు. ఇతరుల అధికారానికై ఆశించరు. తమకు చెడు చేసేవారిని క్షమించే మానసిక పక్వత ఉన్నవారు. సత్యం కోసం శ్రమిస్తారు. సృజనశీలురు. వీరిలో గురువు ఆధిక్యత ఎక్కువగా ఉన్నవారు ఆత్మవిశ్వాసం కలవారుగా, తక్కువగా ఉన్నవారు ఆత్మవిశ్వాసం తగ్గినవారుగా ఉంటారు. ఇలా 2 రకాల వ్యక్తులుంటారు. తమ మనసులోని అభిప్రాయాలను చక్కగా బహిర్గతం చేస్తారు. ఆత్మగౌరవాన్ని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు. వక్తృత్వ ప్రతిభ కలవారు. ఆజ్ఞలను శిరసా వహించి విజయం సాధిస్తారు. సమరంలో ఓటమి చెంది జీవించడం కంటే మరణించడమే ఉత్తమమనే సిద్ధాంతం ఉన్నవారు. ఉన్నతాశయాలు, ఏకాగ్రతతో వీరి లక్ష్య సాధనకు ఎటువంటి సాహసాన్నైనా ప్రదర్శిస్తారు. మనుష్యుల లోపల ఉత్తములుగా, గొప్ప నాయకులుగా కీర్తి పొందుతారు. త్యాగబుద్ధి కలవారు. బుద్ధి సూక్ష్మత, వివేకం వీరికి సహజంగానే ఉంటాయి. చిరుప్రాయం నుంచి తెలివైన వారుగా కీర్తింపబడతారు. విద్యలో ప్రథమ స్థానం పొంది ఉంటారు. అనేకుల అభినందనలను పొంది ఉంటారు. ఇతరులను అభినందించే విధంగా వీరి ప్రవర్తన చిరుప్రాయం నుంచి విశిష్టంగా ఉంటుంది. వీరిలో కొందరు చిన్న వయస్సు నుంచి కుటుంబ భారాన్ని మోయవలసిన వారై ఉంటారు. తమకు గొప్ప భవిష్యత్తు ఉంటుందన్న విశ్వాసంతో కర్తవ్య నిర్వహణ గావించి విజయం సాధిస్తారు. గంభీరమైన నడక, ఆకర్షణీయ దృష్టి, కాంతివంతమైన కళ్ళు వీరి సొంతం. సంభాషణ చతురులు. వీరి సంభాషణలో ఆకర్షణ ఉంటుంది. స్పష్టమైన కంఠం ఉంటుంది. పదాలను స్పష్టంగా, గంభీరంగా పలుకుతారు. వీరి మాటలు వినడానికి ఇతరులు ఆకస్తి చూపుతారు. రచనలోనూ, వాక్కులోనూ అర్ధ గాంభీర్యం ఉంటుంది. రాజకీయ రంగంలో చాణక్యులుగా ప్రకాశిస్తారు. శాస్త్రజ్ఞానం కలిగిన వారు, చట్టాలు ఎరిగిన వారు. డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎన్నడూ ఆర్థికపరమైన ఇబ్బంది ఉండదు. వీరు అనేక వృత్తులను నిర్వహించి డబ్బు సంపాదిస్తారు. వీరి వద్ద డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. పలు పర్యాయాలు బయట ఊళ్లకు, విదేశాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. వన ప్రాంతాలను దర్శించి పరవశిస్తారు.
చారిత్రక ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలను చూస్తారు. వీరి మాటలలో ప్రవర్తనలో జ్ఞానం ప్రకాశిస్తుంది. ఏ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిస్తారు. కుటుంబం మీద ప్రేమ త్యాగబుద్ధి కలవారు. కీర్తిని కానీ పదవులను కానీ కాంక్షించి శ్రమిస్తారు. నిత్య చలనవంతమైన ప్రపంచ జీవితానికి మిక్కిలి ఆవశ్యకమైన వృత్తి చేపడతారు. ప్రసిద్ధిగాంచిన వైద్యులుగా, సిద్ధ వైద్య నిపుణులుగా, కొత్త పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులుగా ఉంటారు. మత గురువులుగా, సన్మార్గ బోధకులుగా ఉంటారు. ఆధ్యాత్మిక దృక్పథం కలిగి ఉంటారు. వీరి ప్రతి చర్యలోనూ ప్రత్యేకత గోచరిస్తుంది. ఏ పనికైనా చక్కగా నిర్వహించగల పలువురు వీరిక్కడ సలహాలకై వస్తుంటారు. విశాల దృక్పథంతో ఆలోచించి త్వరగా ఆచరణశీలురవుతారు. తల్లిని గౌరవించినట్లే మాతృదేశాన్ని గౌరవిస్తారు. సాయపడడంలో ఉన్నత మనుష్యులు. ఇతరుల మనస్తత్వాన్ని గ్రహించగలవారు. మనస్సును ఆకర్షించే శక్తి గలవారు. శాస్త్ర పరిశోధనలో ప్రసిద్ధిగాంచిన వారుగా ఉంటారు. కార్యసాధకులు ప్రపంచ చరిత్రలో చోటు చేసుకోగలరు. కార్యనిర్వహణలో పట్టుదల కలవారు. కరుకుదనం ఉంటుంది కానీ సౌమ్యులు. పగలు రాత్రి అన్న భేదం లేకుండా శ్రమించగలరు. ఇతరుల ఆస్తి కోసం ఏనాడూ ఆశించరు. విప్లవాత్మకమైన ఆలోచనలు, విశిష్టమైన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారు. గురువు యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం పొందినవారు. గురువు ఆధిక్యత సంపూర్ణంగా ఉన్నందున ఇతరులకు బోధించడంలో శ్రేష్టమైన గురువులుగా రాణిస్తారు. దేశపు ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించే వ్యక్తులుగా, మానవ సమాజాన్ని సంస్కరించే రచయితలుగా ప్రకాశిస్తారు. గెలుపు ఓటములకు చెలించరు. ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆనందం పొందే వీరికి యవ్వనంలో బట్టతల వచ్చే అవకాశాలున్నాయి. సామాన్యంగా ఎవరి వద్ద మోసపోరు. ఎవరినీ వంచడానికి ఇష్టపడరు. ప్రజలను చైతన్యపరచే, ఆలోచింపజేసే ప్రజానాయకులుగా ఉంటారు. సాహిత్యంలో, శాస్త్ర పరిశోధనలో ఆసక్తి కలిగి ఉంటారు. సినిమా నిర్మాణం, కథ, మాటలు, చిత్రానువాదం, శబ్దగ్రహణం, దర్శకత్వం మొదలైన శాఖలలో కీర్తి గడిస్తారు. నటనా రంగంలో ప్రసిద్ధి పొందుతారు. వీరి అభిప్రాయాలను, సిద్ధాంతాలను అనుసరించే ప్రజలు చాలామంది ఉంటారు. జీవితంలో శ్రమించి ప్రగతి సాధిస్తారు. బంగారు, నవరత్నాల అమ్మకం వంటి వృత్తులను చేపడతారు. ఇల్లు, నేల, వాహనం, మంచి భార్య, సత్సంతానం పొంది ఉన్నత జీవనం కలిగి ఉంటారు. ఇళ్లను కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. యంత్ర పరికరాలు, రసాయనాలు, కళలకు సంబంధించిన పరిశ్రమల వలన ప్రగతి సాధిస్తారు. వీరు ఎంత సంపన్నులైనా ఆడంబర జీవితాన్ని ఆశించరు. సమాజ హిత కార్యాలలో మనస్ఫూర్తిగా పాల్గొంటారు. గౌరవప్రదంగా జీవిస్తారు. అంతరిక్ష పరిశోధనలో ఆసక్తి ఉంటుంది. మంచి వైద్య నిపుణులుగా, పారిశ్రామికవేత్తలుగా రాణిస్తారు. వీరి శరీరంలో ఆకర్షణ ఉంటుంది. ప్రభుత్వోద్యోగాలలో త్వరగా ప్రగతి సాధిస్తారు. ధర్మ సంస్థలకు నాయకత్వం వహిస్తారు. రక్షణ శాఖల్లో మంచి నిర్వాహకులుగా ప్రసిద్ధి పొందుతారు. విదేశాలకు వెళ్ళి గడించగలవారు. విదేశాలలో సంబంధం కలిగి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేస్తారు. విదేశీ మిత్రులు మంచి కార్యాలకు తోడ్పడతారు. ఆకర్షణీయమైన ముఖం, చక్కటి రూపంలో ఉంటారు. ప్రపంచంలో జరిగే అన్నింటినీ తెలుసుకుంటారు. పొదుపుగా ఉంటారు. సాహసవంతులైన వారు కనుక ఏ పనినైనా ధైర్యంగా చేపట్టి విజయం సాధిస్తారు. గౌరవనీయులు. తమ అర్హతకు లోపమైన ఏ పనిని చేయరు. నీతి, నిజాయితీ మొదలైన ఉన్నత గుణాలు చిరుప్రాయం నుంచి అలవరుచుకుంటారు. దైవ ప్రార్థనను ప్రత్యేకంగా చేస్తారు. మానవాతీత శక్తులపై మక్కువ కలిగి ఉంటారు. మాటకు భిన్నంగా ప్రవర్తించరు. మంచి హృదయం, మంచి ప్రవర్తన కలవారు. సంపన్నులు. కొందరు మరీ ధనవంతులై ఉంటారు. యవ్వనంలోనే శ్రమించి సంపదను చేకూర్చుకుంటారు. ఈ సంఖ్యలో జన్మించిన స్త్రీలు పెద్ద ముఖము, విశాలమైన నేత్రములు కలిగి విల్లువలే వంపు తిరిగిన కనుబొమ్మలతో చూడముచ్చటగా ఉంటారు. చిన్న నాలిక, లేత గులాబీ రంగు పెదవులు, గుండ్రని బుగ్గలు, విశాల భుజములు, పలువరసలో మునిపండ్లు రెండూ మిగిలిన వాటికంటే పెద్దవిగా ఉండి చూసే వారకు అందంగా కనిపిస్తాయి. వీరు గంభీరంగా ఉంటారు. చుట్టూ ఉన్న వారిని అందరినీ ఆకర్షించాలనే కోరిక, అందరి దృష్టిలోనూ ఘనంగా రావాలనే ప్రయత్నాలు ఉంటాయి. మతాచారాలకు సంబంధించిన పుస్తకాలు చదువుట, అట్టి ఉపన్యాసములు వినుట చేస్తుంటారు. ఏదైనా ఉద్యమాలలో పాల్గొనాలని, స్వచ్ఛంద సంస్థలకు అధిపతులు కావాలని అనుకుంటుంటారు.
వీరి భావములకు ఆశయములకు అనుకూలమైన భర్త లభించటం కష్టం. వీరిలో చాలామంది బద్ధకస్తులు. పుస్తక పఠనము, వినోద కార్యక్రమములు మొదలగు వాటితో ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీరికి గర్వము, స్వతంత్రము, ప్రేమ, దయ స్వభావ సిద్ధములు. వీరు పఠించవలసిన గ్రహస్తోత్రం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ స్తోత్రమును రోజు ఉదయం పూట 21 సార్లు చదివినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. వీరికి స్నేహానికి అనుకూలమైన సంఖ్యలు 1, 3, 5, 9, ప్రతికూలమైన సంఖ్య 6. వీరికి వివాహానికి అనుకూల సంఖ్యలు 1, 5, 9, ప్రతికూల సంఖ్యలు 6, 8, 7. వీరు ధరించవలసిన రత్నం కనకపుష్య రాగం, ధరించవలసిన వేలు చూపిడి వేలు, ధరించవలసిన లోహం బంగారం. వారం గురువారం, సమయం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో. ధరించవలసిన మాల గంధమాల. వీరు ధరించవలసిన రుద్రాక్ష పంచముఖీ రుద్రాక్ష. వీరు చేయవలసిన దానం శనగలు. వీరికి అదృష్ట మాసములు ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్. అదృష్ట సంఖ్యలు 3, 12, 21, 30. మా మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.